కానీ ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజనికి జగనన్నకు ఉన్నది విశ్వసనీయత అని ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజనకు జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని మాబోటి వారికి పాదయాత్ర చేసే అవసరం ఉందేమో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేసే అవసరం లేనే లేదు ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించివేయొచ్చు కానీ ఆయన దించేయడట ఇప్పుడు ఎంఐఎం వారు కూడా కాంగ్రెస్ కు వారి మద్దతును వెనక్కి తీసుకున్నారు అందుకాను వైఎస్ఆర్ పార్టీ వారిని అభినందిస్తుంది ఇప్పుడు అవిశ్వాసం పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడం ఇంకా సులభం కానీ చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టలట మేము ప్రతి రోజు అడుగుతూనే ఉన్నాం అవిశ్వాసం పెట్టమని చంద్రబాబు నాయుడు గారిని ప్రతి రోజు నిలదీస్తూనే ఉన్నాం కానీ ఆయన అవిశ్వాసం పెట్టడట పేరుకు మట్టుకే ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కానీ నిజానికి ఈ దుర్మార్గపు సర్కారును కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా మారిపోయింది కాంగ్రెస్ వారికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటి కానేకూడదు కానీ వీళ్ళు కాంగ్రెస్ టీడీపీలు ఒకటై ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజు కుమ్మకు రాజకీయాలు వీళ్ళు చేయడం లేదు అన్న మాట వాళ్ళు చెప్తున్న మాట నిజమే అయితే కుమ్మకు రాజకీయాలు చేయడం లేదు అని వాళ్ళు చెప్తున్న మాట నిజమే అయితే అవిశ్వాసం పెట్టి మీ నిజాయితీని రుజువు చేసుకోమని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ని డిమాండ్ చేస్తోంది కానీ వారికి నిజాయితీ లేదు వారికి చిత్తశుద్ధి అంతకంటే లేదు వారు అవిశ్వాసం పెట్టరు ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కి చేదునైందల్లా నీచమైన కుమ్మకు రాజకీయాలు చేయటం వెన్నుపోట్లు అబద్ధాలతో పొద్దున గడుపుకోవడం జగనన్న విషయంలో ఇద్దరు చేతిలో చేయేసుకుని అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో జగనన్నను జైలుపాలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి పనులు చేసినా కమ్యూనిస్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తకం రాసి 2 ఎకరాల నుంచి ఈయన 1000 కోట్ల ఎకరాలు దేశ విదేశాల్లో ఆస్తులు ఎలా సంపాదించారు అంటే దాని మీద చేయరట tehalka.com లో చంద్రబాబు నాయుడు గారికి మించిన ధనవంతుడైన రాజకీయ నేత ఇంకొకడ లేడు అంటే దాని మీద విచారణ చేయరట కేజీ బేసిన్ మన రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ తో మన రాష్ట్రానికి కావాల్సిన పూర్తి విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అతి తక్కువ ధరకే అందించవచ్చు కానీ మన రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ అవసరం అవుతుంది అని కనీస ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా లక్షల కోట్లు విలువ చేసే ఆ ప్రాజెక్టును కేజీ బేసిన్ తీసుకువెళ్లి ఆయన స్వార్థం కోసం రిలయన్స్ కి కట్టుబెట్టాడు దాని మీద విచారణ చేయమంటే చేయరట ఐఎన్జి భూముల కేసులో 850 ఎకరాలను 2-3 కోట్లు విలువ చేసే ఎకరాన్ని కేవలం 50,000 రూపాయలకు ఐఎన్జి అని తన బెనామీ సంస్థకు కట్టబెట్టుకున్నాడు అప్పటికి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే కేబినెట్ కూడా లేదు 850 ఎకరాలంత కీలకమైన నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చేశారు దాని మీద విచారణ చేయమంటే దాని మీద విచారణ చేయరట దానికి మన పార్టీ వాళ్ళు ఎందుకు చేయరు అని కోరు
కోర్టులో కేసేస్తే దాంట్లో సిబిఐ కి కోర్టు మొట్టికాయ వేసి ఎందుకు చేయరు అని అడుగుతే దానికి సిబిఐ వారు అంటారు మా దగ్గర సిబ్బంది లేదండి అని అంటున్నారు జగనన్న మీద అయితే ఆయన మీద ఆయన స్నేహితుల మీద ఆయన పెట్టుబడిదారుల మీద బంధువుల మీద విచారణలు రేడ్లు చేయడానికి ఏకదాటిగా 28 టీములు వెళ్ళాయి దానికి సిబ్బంది ఉన్నంత కానీ చంద్రబాబు నాయుడు గారి మీద రేడ్లు చేయడానికి విచారణ చేయడానికి సిబ్బంది లేదట జగనన్న విషయంలో అయితే 2000 మంది ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేయడానికి సిబ్బంది ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేయడానికి సిబిఐ దగ్గర సిబ్బంది లేదట నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ తెలుగుదేశంలో సిబిఐ ని వాడుకొని జగనన్నకు విరుద్ధంగా ఏ ఆధారాలు లేవు ఎందుకంటే జగనన్న ఏ తప్పు చేయలేదు కానీ వీళ్ళు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేయడానికి జగనన్న పైకి రాకుండా ఉండడానికి మీ పక్షాన పోరాడకుండా ఉండడానికి మీ హృదయాల్లో తన స్థానం సంపాదించుకుంటున్నాడని తెలిసి కేవలం వైఎస్ఆర్ పార్టీ నెగ్గుతుందని తెలిసి